శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవర లోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. జయంతీ మంగళాకాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివ ధాత్రీ స్వాహా స్వధా నమోస్తుతే. శ్రీమాత్రే నమః. శరన్నవరాత్రములలో 8వ రోజు. ఈ 8వ రోజుకు దుర్గాష్టమి అనేటువంటి పేరుతో పిలుస్తారు. నవదుర్గా స్వరూపములలో అష్టమ దుర్గా స్వరూపమే మహాగౌరీ అన్నారు. మహాగౌరీ అంటే అష్టవర్ష భవేత్ గౌరీ, 8 సంవత్సరముల అమ్మాయే గౌరీ అన్నది శాస్త్రము. ఈ గౌరీదేవత యొక్క ధ్యానం ఎలా ఉంది అంటే, నవదుర్గలలో శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధరా శుచిహి మహాగౌరీ శుభం దధ్యాత్ మహాదేవ ప్రమోదదా. గౌరవర్ణత్వాత్ గౌరీ కాన్యాకూబ్జే తథా గౌరీ అని భాష్యం. నవదుర్గలలో 8వ స్వరూపమే మహాగౌరీ. స్త్రీకి సౌభాగ్యమును ఇచ్చేటువంటి దేవత గౌరీ. మన భారతీయ సంప్రదాయంలో స్త్రీకి ముత్తైదువ అనే పేరుంది. పసుపు, కుంకుమ, గాజులు, మట్టెలు, మాంగల్యం, ఈ 5 అలంకారాలు ఉంటే 5వతనం ఉన్నట్టు లెక్క. ఆ 5వతనాన్ని పరిపూర్ణంగా ఇచ్చేటువంటి తల్లే మహాగౌరీ అన్నారు. అందుకే స్త్రీ పుట్టినప్పటి నుంచి ఈ గౌరీదేవత ఆరాధన చేస్తూ ఉంటుంది. శ్రావణ మాసంలో శ్రావణ మంగళగౌరీగా, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు గౌరీదేవత ఆరాధనగా, యావత్ జీవితము గౌరీదేవత యొక్క ఆరాధన చేస్తే సౌభాగ్యం వృద్ధి పొందుతుంది. ఈవిడ ఎలా ఉంటుంది అంటే, వృషే సమారూఢ శ్వేతాంబరధరా శుచిహి, తెల్లటి వృషభ వాహనాన్ని అధిష్ఠించి ధవల ధవల వర్ణంలో, శ్వేతవర్ణంలో మహాగౌరీదేవతగా అనేక శుభాలను ప్రసాదించేటువంటి దేవి ఈ మహాగౌరీ. అందుకే ఇవాళ గౌరమ్మగా చేసి ఆ తల్లిని లలిత అష్టోత్తర నామంతో ఈ రోజున కుంకుమార్చన చేస్తే చాలా విశేషం. ఆ కుంకుమార్చన చేసిన తరువాత ఆ కుంకుమను తీసి నొసట పెట్టుకుంటే దీర్ఘ సుమంగళిత్వం అనేటువంటిది అమ్మవారు ప్రసాదిస్తుంది అని నవదుర్గా ఉపాసనలో ఈ 8వ రోజు దుర్గాదేవి ఉపాసనగా మహాగౌరీదేవత యొక్క ఆరాధన అన్ని చోట్ల చేస్తారు. ఈ రోజున కనకదుర్గమ్మ దుర్గాదేవిగానే కనిపిస్తుంది. చేతిలో త్రిశూలం పట్టుకొని ఆ తల్లి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్ముల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఆ తల్లి దుర్గమ్మ మనకు మహత్తును కవిత్వమును పటుత్వమును ఇచ్చుగాక. ఈ రోజున ఆ తల్లి ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గగా కనిపిస్తూ ఉన్నది. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్తై స్మృత మతిమతీవ శుభాంధదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. ఈ ఒక్క శ్లోకాన్ని ఈరోజు విన్నా చెప్పినా మహాఫలితం వస్తుందండి. ఈ శరన్నవరాత్రములలో ఈ 8వ రోజున దుర్గాదేవిగా ఆ తల్లిని ఆరాధించి మన దుర్గమైనటువంటి కష్టములన్నీ పోగొట్టుకోవాలి. ఆ తల్లిని ప్రార్థన చేస్తే కష్టములు తొలగిపోతాయి. ఈ రోజున ఆ తల్లికి చక్కటి అంటే మంచి పప్పుధాన్యములు అంటే గుడాలు అంటారు, అటువంటివి నివేదన చేసి ఆ తల్లి యొక్క అనుగ్రహమును పొందుతురుగాక. చెంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ, చెంపకములు, సంపెంగలు, మల్లికలతో ఈ రోజున అష్టోత్తర శతనామావళితో అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యండి.
కుంకుమార్చన చెయ్యండి, శ్రీమాత్రి అనేటువంటి నమః అనేటువంటి నామాన్ని సదా జపించండి, గౌర్యై నమః అనేటువంటి నామాన్ని జపించండి, సౌభాగ్యమును కాపాడుకోండి. 8వ రోజు స్త్రీలకు సౌభాగ్యమును ఇవ్వటానికి, పురుషులందరికీ కూడా నరదృష్టి లేకుండగా, శత్రుబాధ లేకుండగా, దుర్గమమైన కష్టములన్నీ తొలగింపచేయటానికి దుర్గాదేవిగా ఈరోజు అవతరించినటువంటి స్వరూపము ఈ దుర్గ. అందరికీ దుర్గాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సర్వ విజయములు అందరికీ ప్రసాదించుగాక అని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.